రెండు పవిత్ర క్షేత్రాల్లో ఇక్కడ ఇద్దరు మంత్రులు అక్కడ స్థానిక ఎమ్మెల్యే వీరిద్దరూ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 30 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు దీన్ని హిందూ ధార్మిక క్షేత్రాల్లో పవిత్రతను మంటగలుపుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళది కాలం కిందట ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి షష్ఠి శివరాత్రి చిన్న చిన్న తీర్థాలంట హిందూ పండుగలు జాతరలు ఇలాంటి వాటిలో క్రైస్తవులు కరపత్రాలు పంచుతూ ఉంటారు మంత్రులు ఆ విధంగా తయారైపోయారు ఇక్కడ కరపత్రాలు పంచేటువంటి వ్యక్తులుగా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఇది నిజంగా ఆశ్చర్యాన్ని కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది ఈ యొక్క పద్ధతిని ఈ క్షేత్రాల యొక్క హిందూ దేవాలయాన్ని వాడికి ఉన్నటువంటి పవిత్రతని తగ్గించే ప్రయత్నం ఇది మంత్రులకు ఇస్తుంటే తప్పకుండా వారు చర్చికి వెళ్ళి వచ్చి చర్చికి వెళ్ళి అక్కడ శుభాకాంక్షలు చెప్పాలి అది ధర్మం ఇది ముఖ్యమంత్రి వాళ్ళ వెంటనే విచారణ జరిపించాలి ఏ క్షేత్రంలో మనం ఒకవేళ చర్చికి వెళ్ళి అక్కడ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పగలుగుతారు ఈ మంత్రులు చెప్పడానికి అవకాశం ఉందా ఈరోజు నేను కూడా ఈ క్షేత్రాల్లో వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయాన్ని చెప్పాను ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి అంశాన్ని ప్రస్తావించారు రెండు చోట్ల కూడా అయితే ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడానికి ఏమి మాత్రం అవకాశం లేదు నేను కూడా ఈరోజు తిరుమలను దర్శించుకున్నాం మాట్లాడినటువంటి అంశాన్ని ప్రస్తావించానంటే ఈరోజు కూడా ప్రధానమంత్రి 18,000 కోట్ల రూపాయలని రైతులకు 2,000 చొప్పున రిలీజ్ చేశారు వీళ్ళ ద్వారానే నాకుంటే నేను కూడా అది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా అంటే పవిత్రమైనటువంటి స్థలాల్లో ఏం చేయాలో అదే చేయాలి దాన్ని అతిక్రమించవద్దు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్ అదేవిధంగా రెండో అంశం జగన్ గారు 28 లక్షల ఇళ్ళు కడుతున్నాను అన్నారు దీంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఏమనంటే దఫాదఫాలుగా కేంద్రంతో చర్చించి 15 లక్షల ఇళ్ళు మేము సంపాదించామని చెప్పారు మీ అందరూ చెప్తున్నాను 23 లక్షలు ఇళ్ళు ఇచ్చాము ఈ రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా కట్టడం మూలంగా 15 లక్షల ఇళ్ళే తీసుకున్నాను గతమా 8 లక్షల ఇళ్ళు బయట వెనక్కి తిరిగిపోయింది గతమా 8 లక్షల ఇళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది ఈ యొక్క 17 లక్షల ఇళ్ళకి సబ్సిడీ డైరెక్ట్గా 150,000 ఒక ఇంటికి 17 లక్షల సబ్సిడీ 15 లక్షల ఇళ్ళు 150,000 సబ్సిడీ 15 లక్షల ఇళ్ళు 23,000 కోట్ల రూపాయల సబ్సిడీ ఒక పోలవరం కట్టడానికి ఎంత అయితే ఇచ్చామో అంత కేంద్రం ఇస్తుంది ఇది కాకుండా ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కూడా టైఅప్ 60,000 పెట్టారు అంటే 15,000 కోట్లు అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి
ఒకవేళ 23 లక్షల ఇల్లు ఉపయోగించుకుంటే మరొక 8000 కోట్లు సబ్సిడీ. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నా అంటే మీ సబ్సిడీ ఎంత ఇందులో? ఆయన 30 లక్షల ఇళ్ళకి 7000 కోట్లు రిలీజ్ చేశారు. అందులో అవినీతి జరిగిందని చెప్తున్నాను. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఇంత ఆర్భాటానికి మీరు 7000 కోట్లలో 3000 కోట్లు అవినీతి 4000 కోట్లు ఇచ్చి ఇంత ఆర్భాటం చేస్తుంటే కేంద్రం దీనిలో 25000 కోట్ల రూపాయలు సబ్సిడీ 23000 కోట్లు ఒకవేళ మరొక 8 లక్షలు కూడా తీసుకుంటే అది ఒక 8000 కోట్లు మీ సబ్సిడీ ఎంత ఇందులో అసలు మీ సబ్సిడీ ఇస్తున్నారా లేదా ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ థాంక్యూ అండి